సాక్షాత్ ముఖ్యమంత్రి నివాసం వద్ద ఉన్న భరతమాత విగ్రహం అర్ధరాత్రి ఎవరికి కంటగింపనో దేనికి అడ్డనో మొత్తానికి తొలగించేస్తారు దీనిపై అక్కడి స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు స్థానికులే కాదు నేను భారతీయుణ్ణి అని ప్రకటించుకోగల ప్రతి దేశ భక్తుడు దీన్ని ఖండిస్తున్నాడు అర్ధరహితంగా పెట్టుడు రీజన్స్ చెప్పి సాక్షాత్ భరతమాత విగ్రహం తొలగింపు అంటే ఇది ఆయా అధికారుల బరితెగింపు చర్య అంటున్నారు పలువురు నాయకులు అసలు తాడేపల్లికి ప్రధాన ఆకర్షణగా ఉన్న భరతమాత విగ్రహాన్ని ఎలా తొలగిస్తారనేది ఇక్కడి ప్రశ్న సీఎం ఇంటికి భద్రత రోడ్డు విస్తరణ పేరుతో రాత్రికి రాత్రి అధికారులు తొలగించేశారు భారీ క్రెయిన్ సహాయంతో పనికి మారిన చేశారు ట్రాక్టర్ ద్వారా తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు బకింగ్హామ్ కెనాల్ నుంచి నూతక్కి వరకు రోడ్డు విస్తరింపచేయాలని అధికారులు తెలిపారు ఆగ్రహ జ్వాలలు రేగేసరికి రోడ్డు విస్తరణ పూర్తయిన వెంటనే విగ్రహాన్ని యథాస్థానంలో పెడతామని చెప్తున్నారు అసలు రోడ్డు మధ్యలో కాకుండా రోడ్డు పక్కన ఉన్న విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏముంది పదిహేను నెలల క్రితం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు తొలుత ఇది మూడడుగులుండేది అయితే రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వం ఈ విగ్రహం స్థానంలో పదిహేను అడుగుల సుందరమైన భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసింది స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ విగ్రహాన్ని అందంగా అలంకరించారు కూడా ఇంతలోనే విగ్రహాన్ని అధికారులు తొలగించడం అనేది ఎలా చూడాల్సిన అంశం ఇప్పటికీ ఈ దేశంలో రోడ్ల మధ్యలో నెలకొన్న అభ్యంతరకర నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి అంతేందుకు అడుగడుగున ఇదే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల విగ్రహాలు కనిపిస్తాయి వీరివి వారివి అని తేడా లేదు అవేవి అడ్డు కానప్పుడు రోడ్డు పక్కన ఉన్న ఒక భరతమాత విగ్రహం అడ్డొచ్చిందా అంటే ఇది గత ప్రభుత్వం నిర్మాణం కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం తొలగించిందని భావించాలా నిజానికి అడ్డు అయితే గనక మీడియాను పిలిపించి ఇలా తొలగిస్తున్నాం మళ్ళీ పెడతామని ముందస్తుగా చెప్పాల్సిన బాధ్యత ఉండాలి కదా అప్పుడు ఇలా ప్రశ్నలు ఎదురవ్వవు కదా భరతమాత పట్ల మీకు నమ్మకం గౌరవం లేకపోవచ్చును గాక కానీ కోట్లాది భారతీయులను కలిపే శక్తి అది ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అధికారులు పాలకులు ఈ విలువను గ్రహిస్తారు అని నమ్ముతూ భరత్మాతాకి జై జై హింద్